హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు పాన్ కార్డ్ ఈ పాన్ కార్డ్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో అందరికీ తెలిసిందే సో ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లోపల ఒకవేళ లింక్ చేసుకోనట్లయితే మీ పాన్ కార్డ్ అనేది ఇన్ఆపరేటివ్ అయిపోతుంది అంటే పని చేయదు అనమాట సో పని చేయకపోతే పాన్ కార్డ్ ని యూజ్ చేసుకుని మనం చాలా రకాల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం లైక్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ దగ్గర నుండి మీరు హై లెవెల్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఈ పాన్ కార్డ్ లేకపోతే హై ఇంట్రెస్ట్ రేట్ లో మనకి ట్యాక్స్ అనేది కట్ అవుతుంది అంటే పాన్ కార్డ్ ఉంటే టూ రూపీస్ కట్ అయితే గనక పాన్ కార్డ్ లేకుండా ఉంటే గనక ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది సో పాన్ కార్డ్ ఆధార్ లింకింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవచ్చు సో మీకు ఈ వీడియోలో పాన్ ఆధార్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోను మూడు పద్ధతులైతే నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ అనేది ఫ్రెండ్స్ పాన్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోను మూడు పద్ధతులలో ఒకటి ఆఫ్లైన్ పద్ధతి అంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు ఇంకొక రెండు ఆన్లైన్ లో చెకింగ్ చేసుకోవచ్చు ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ మొదట మీరు ఆఫ్లైన్ లో ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అని అంటే టెక్స్ట్ మెసేజెస్ ఓపెన్ చేయండి కొత్తగా మీరు మెసేజ్ క్రియేట్ చేయండి ఏమని అంటే క్యాపిటల్ లెటర్స్ లో వితౌట్ స్పేస్ అనమాట యుఐడి పిఏఎన్ ఈ విధంగా టైప్ చేసి స్పేస్ ఇచ్చి యుడి అంటే యునిక్ ఐడెంటిటీ నంబర్ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఇంకొక సింగిల్ స్పేస్ ఇచ్చి పాన్ నెంబరు ఎంటర్ చేయండి అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి పాన్ నంబరు ఆధార్ నంబరు ఇచ్చినప్పుడు కూడా ఈ విధంగా మీరు ఈ మెసేజ్ ఫార్మేట్ టైప్ చేసిన తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నంబర్ కి మనము సెండ్ చేయాలి ఇలా సెండ్ చేసిన తర్వాత మనకు ఒక రిప్లై అనేది ఒక మెసేజ్ రిటర్న్ మెసేజ్ వస్తుంది ఆ రిటర్న్ మెసేజ్ లో మన ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది లింక్ అయిందా లేకపోతే నాట్ లింక్డ్ అని చెప్పేసి ఈ మెసేజ్ ఒక్కొక్కసారి వెంటనే వస్తుంది ఒక్కొక్కసారి లేట్ అవుతుంది సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్ లో తెలుసుకోవచ్చు ఒకవేళ ఇలా మీకు వెంటనే తెలియలేదు మెసేజ్ వెంటనే రాలేదు అనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పే ఆన్లైన్ ప్రోసెస్ రెండు విధాలుగా కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఆఫ్లైన్ మెథడ్ కూడా బెస్ట్ మెథడ్ ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల రిటర్న్ మెసేజ్ రావడం లేట్ అవుతుంది సో అప్పుడు మీరు ఆన్లైన్ ప్రోసెస్ ని ప్రొసీడ్ అయితే అవ్వండి మీ ఫోన్ లో అందరికి డిఫాల్ట్ గా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది సో ఓపెన్ చేశాక సెర్చ్ లో యూటిఐటి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డబల్యూ డబ్ల్యూ డాట్ యుటిఐటిఎస్ సర్వీసెస్ అన్ని కూడా ఈ వెబ్సైట్ నుంచి మనం చేయొచ్చు అనమాట కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేయాలన్నా పాన్ కార్డ్ లో మార్పులు ఇంకా రీప్రింట్ పాన్ కార్డ్ ఈ వెబ్సైట్ నుంచి మనం చేసుకోవచ్చు సేఫ్ గా మొబైల్ లో ఈ వెబ్సైట్ ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే పాన్ కార్డ్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ తర్వాత మీరు అప్లై పాన్ కార్డ్ పై క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా చూపిస్తుంది ఈ పాన్ కార్డ్ సర్వీసెస్ పాన్ కార్డ్ సో కొత్తగా పాన్ కార్డ్ కి అప్లై చేయాలన్నా పాన్ కార్డ్ లో మార్పులకి గానీ లేదంటే పాన్ కార్డ్ డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ అని ఉంటుంది ఆప్షన్స్ అన్ని కూడా మీరు ఇంకా క్రిందకి స్క్రోల్ చేస్తే కస్టమర్ ఫీడ్బ్యాక్ కార్నర్ కింద పాన్ ఆధార్ లింక్ స్టేటస్ అని ఉంది కదా ఇది అయితే బెస్ట్ మెథడ్ అనమాట మీకు వెంటనే తెలుస్తుంది క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధమైన పేజ్ వస్తుంది కన్వీనియంట్ గా ఉండటం కొరకు మీరు ఏం చేస్తారంటే ఈ రైట్ త్రీ డాట్స్ ని క్లిక్ చేస్తే డెస్క్ టాప్ సైట్ అనే ఆప్షన్ వస్తుంది మీరు డెస్క్టాప్ టాప్ సైట్ ని సెలెక్ట్ చేసుకోండి సో అప్పుడు మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుంది పాన్ నెంబర్ మనము పాన్ కార్డ్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే రెడ్ కలర్ లో పాన్ ఆధార్ లింక్ అయిందా లేదా అనేది వెంటనే కనబడుతుంది ఈ విధంగా మీ పాన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తున్నాను వెంటనే మనకి రెడ్ కలర్ లో అలర్ట్ అని వచ్చి ఆధార్ ఈజ్ నాట్ లింక్ టు పాన్ మీ ఆధార్ పాన్ లింక్ కాలేదన్నమాట సో ఈ విధంగా మనము డిసైడ్ అయితే అవ్వచ్చు ఇంకొక ఆన్లైన్ మెథడ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనము ఈ ఆధార్ లింకింగ్ స్టేటస్ తెలుసుకుని ప్రాసెస్ ఈ ఫైలింగ్ టైప్ చేసి సెర్చ్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఈ పోర్టల్ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ ఇన్ క్లిక్ చేస్తే మొబైల్ లో అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఈ విధంగా మనకి చూపిస్తుంది త్రీ లైన్స్ పై క్లిక్ చేసి హోమ్ బటన్ పై క్లిక్ చేయండి ఫోర్ నాట్ ఫోర్ ఎటర్ పేజ్ వస్తుంది పర్వాలేదు టు హోమ్ పేజ్ పై క్లిక్ చేయండి ఈ విధంగా మనకి పేజ్ చూపిస్తుంది ఈ పేజే మనకి కావాలన్నమాట సో ఇక్కడ మనకి క్విక్ లింక్స్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ లింక్ ఆధార్ స్టేటస్ ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ ఈ ఆప్షన్ ద్వారా మనం తెలుసుకుంటాం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ చూపిస్తుంది లింక్ ఆధార్ స్టేటస్ పాన్ నంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి సో ఇంతకు ముందు చెప్పుకున్న వెబ్సైట్ ద్వారా అయితే ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మన ఆధార్ పాన్ లింకింగ్ స్టేటస్ తెలుసుకున్నాం ఇక్కడ ఆధార్ పాన్ నెంబర్ రెండు నంబర్ లో ఎంటర్ చేస్తే ఈ ఆధార్ పాన్ లింకింగ్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు అనమాట పాన్ నెంబర్ ఇచ్చాను ఆధార్ నెంబర్ ఇచ్చాను వ్యూ లింకింగ్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేశాను వెంటనే ఇలా మనకి పాపప్ ఓపెన్ అయింది చూడండి పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్ ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్ ఆధార్ లింక్ లింక్ టు యువర్ ఆధార్ విత్ పాన్ పాన్ ఆధార్ లింక్ కాలేదు ఈ విధంగా మనము ఈ మూడు పద్ధతుల ద్వారా ఒకటి ఆఫ్ లైన్ పద్దతి టెక్స్ట్ మెసేజ్ ద్వారా మిగతా రెండు కూడా ఆన్లైన్ లో మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు ఆధార్ పాన్ లింకింగ్ అయ్యిందా లేదా సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ చేయండి మా ఛానల్ ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్